బాగుందంట ఉప్పు ఏం లేకుండా మనకే మనకి ఎలా చెప్పినారో అలా ఇవ్వండి బాగుందంట ఉప్పు ఏం లేకుండా మనకే మనకి ఎలా చెప్పినారో అలా ఇవ్వండి మనం చాలా మందికి చాలా రకాలుగా మనం ఆర్గానిక్ మిర్చి పౌడర్ ఉప్పు చేసి పంపించడం జరుగుతుంది మిరపకాయలుగుని పంపించడం జరుగుతుంది వచ్చేసి మన తోట ఇలా ఉంది ఎటు చూసుకున్నా ఇంకా ఇలా ఉంది తోట కాయల పరంగా కానీ కటింగ్ అవుతూ ఉంది అలా ఉంది అన్నమాట వచ్చేసి ఇదేనమాట ఇతర రకాలుగా ఇతర అడ్రస్లకి వచ్చేసి పంపించడం జరుగుతుంది అన్నమాట వచ్చేసి ఎంజీపీఎస్ నుంచి ఖమ్మము అలా పంపించడం జరుగుతుంది అన్నమాట చాలా సైజులు పంపించడం జరుగుతుంది అన్నమాట 30 నుంచి 40 కేజీలు మనం పంపించినాము రీసెంట్గా మళ్ళీ కావాలని ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు వదులుకోవడం లేదన్నమాట ఎందుకంటే కారం క్వాలిటీ కానీ అలా ఉంటుంది కాబట్టి మనం ఏ నమ్మకం మీద అయితే పంపించింటారో ఆ నమ్మకం నిలబెట్టుకుంటూ పంపించడం జరుగుతుంది అన్నమాట మంచిగా నీట్గా తొడిమలు తీసి కానీ నీట్గా ప్యాక్ చేసి పౌడర్ పట్టించి పంపించడం జరుగుతుంది కాయలు కావాల్సిన వాళ్ళకి కాయలు పంపించడం జరుగుతుంది పౌడర్ కావాలి వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ పౌడర్ వల్ల చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి మాకు పౌడరే పంపించండి అని అలా అనడం జరుగుతుంది అన్నమాట అలా కావాల్సిన వాళ్ళకి అలా అగ్గును పంపించడం జరుగుతుంది అన్నమాట పైన వీడియోలో కనిపిస్తే ఇటు పక్కన ఫోటో కనిపిస్తుంది కదా అలా మనకు వచ్చేసి అలా ప్యాక్ చేయడం జరుగుతుంది అన్నమాట మనం పౌడర్ బట్టి పంపించడానికి అలా ప్యాక్ చేయడం జరుగుతుంది ఇక్కడ కారం మిషన్ దగ్గర మనం పక్కనే దగ్గరుండి కొట్టించి పౌడర్ మనం బస్తాలకు వేసి పంపించడం జరిగింది అన్నమాట ఆమె కారం పౌడర్ పట్టించి ఆమె కూడా ఏమంటుంది ఇంత క్వాలిటీ కారం ఇంత స్వచ్ఛమైన కారం తిన్న వాళ్ళు కూడా అదృష్టవంతులు అంటుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళకు తెలుసు కాబట్టి ఏది ఎలా పంపి ఎలా ఏది ఇతర రకాలుగా యాడ్ చేసి అమ్ముకుంటే వాళ్ళకి అలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇంత కారం క్వాలిటీ కారం తిన్నందుకు వాళ్ళు అదృష్టవంతులు అని ఆమె స్వయంగా చెప్తుంది అన్నమాట అలా ఉంటారన్నమాట మంచి కారం మనం ఒక ఫార్మర్గా మనం ముడి నూనెలు ఇతర రకాలుగా ఆయిల్స్ ఆర్గానిక్లోనే ఎటువంటి నిషేధించిన కెమికల్ ఎటువంటి జోలికి వెళ్ళకుండా ఆయిల్స్లో పుల్లటి మజ్జిగ ఇంగువ ఇతర రకాల కాంబినేషన్లోనే మనం ఇలా పండించడం జరుగుతుంది అన్నమాట ఇదన్నమాట మనం పంపించిన వీడియో ఇలా చాలా ఉన్నావు కానీ అప్లోడ్ చేయడానికి వీలుకి లేదన్నమాట ఇది మనం తీసుకున్న అంత మిగతా వీడియోలు నెక్స్ట్ చూద్దాం ఇదన్నమాట ఇలా ఉంది మన తోట ఇలా ఉన్న కాయలు అన్నమాట ఇంత స్వచ్ఛమైన కాయలు నీట్గా ప్యాక్ చేసి పంపించడం తొడిమలు తీసి మంచిగా పంపించడం జరుగుతుంది అన్నమాట ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలాగా మంచి కలర్ఫుల్గా కానీ టేస్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా మంచి ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు వదులుకోవడం లేదన్నమాట ఇది అన్నమాట కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది ఎవరైనా కాయలు కావాల్సిన్నా పౌడర్ కావాల్సిన్నా ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట ఇది అన్నమాట ఇది రకాలుగా రైతు కష్టం రైతు డలారీ దోపిడీ లేకుండా రైతు కష్టం రైతు ప్రతిఫలము స్వయంగా వచ్చి మనం రైతు స్థాయిలోనే అమ్ముకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట రైతుకి ఎందుకంటే ఎటువంటి డలారీ దోపిడీ పడకుండా రైతు కష్టంలోనే అడపదడపగా ఇలా అమ్ముకుంటే కూడా ప్రతి ఒక్క రైతుకి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే కష్టంకి 10 రూపాయి రైతు మార్కౌట్ చేసుకున్నంతగా ఉంటుంది అన్నమాట ఇది అన్నమాట ఇలా ఉన్నాయి ఎట్టు చూసుకున్నాం మన కాయలు క్వాలిటీగా మిరపకాయలు వచ్చేసి మనము చూసి ప్యాక్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇలా ఉన్నామన్నమాట మంచి క్వాలిటీ కాయలు మన కళ్ళ ముందే పొడి చేపిడిచ్చి ప్యాక్ చేయడం జరుగుతుంది అన్నమాట మేడం వాళ్ళకి ఇలా మన స్వచ్ఛమైన కారం స్వయంగా మనం ప్యాక్ చేయించి పొడి చేయించి ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలా ప్యాక్ చేయడం జరుగుతుంది అనమాట కాయలు కావాలనుకున్న వాళ్ళకి కాయలు పంపించడం జరుగుతుంది పౌడర్ కావాలనుకున్న వాళ్ళు పౌడర్ పంపించడం జరుగుతుంది అన్నమాట ఇది మన తరపు నుంచి ఆర్గానిక్గా ఎండి మిర్చి అన్నమాట వచ్చేసి ఎటువంటి నిషేధించిన కెమికల్ ఎటువంటిది వాడకుండా ముడి నూనెలు ఇదే రకాల కాంబినేషన్లో పుల్లట మంచిగా ఇంగువ ఇతర రకాల కాంబినేషన్లో ముడి నూనెలు కిందకి సాయిల్ అప్లికేషన్ అయితే కిందకి అయితే అనేక రకాలుగా ఇవ్వడం జరిగింది అన్నమాట
ఇలా దగ్గర ఉండి వాళ్ళతో మన ఫోటోలు చేపించి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. కారం బాగా మెత్తకుంది కదా, కారం అదే మన అదే పేరు పెట్టకూడదు అనమాట. బాగుందంట ఉప్పు ఏం లేకుండా మనకే మనకి ఎలా చెప్పినారో అలా ఇవ్వడమే మనకి బాగా అనమాట. వాళ్ళకి నమ్మకం మనకి ఎలా నమ్మకంగా చెప్పినారో ఆ నమ్మకంగా ఇవ్వడమే మన బాధ్యత అనమాట. అది డబ్బుల విషయం కాదు మనం.